బజ్జీలమ్ముకునే సూరి నెల సంపాదన చూసి హరి అనే సాఫ్ట్వేర్ అతను ఎలా ఆశ్చర్యపోయాడో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం. హరి అతని ఫ్రెండ్ సీను ఇద్దరూ ఒక కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంట్రా అర్జెంట్ గ్రమని సైలెంట్ కూర్చున్నావు? ఏమైంది? అది నేను జాబ్ మానేద్దాం చూస్తున్నా మామా. ఏంటి జాబ్ మానేస్తావా? ఆ మానేసి ఫుడ్ పాత్ మీద పురుగులు అమ్ముకుంటావా? అవును. సీను షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చదివిన చదివేంటి? నువ్వు చేస్తున్న ఉద్యోగం మానేసి ఈ పని చేస్తావా? పిచ్చి కనపట్టిందా? పిచ్చి కాదు, నిజమే చెప్తున్నా. పొత్తుకొలను రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ చేసిన రేపే నా బజ్జీల బండి ఓపెనింగ్. సీను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సరే మరి రేపొచ్చి గిరాకీ చేసిపో అని లేచి అక్కడి నుంచి వెళ్లాడు. మర్నాడు సూరి బండికి ఆపోజిట్ సైడ్ ఫుట్పాత్ మీద బజ్జీల బండి పెట్టాడు. అందైతే పెట్టినా గానీ బజ్జీలు ఏ పిండితో చేస్తారు? ఇదే అని అనుకుంటూ మైదా పిండితో బజ్జీలేశాడు. శనగపిండితో పునుగులేశాడు. కొంచెం దూరం నుంచి ఇద్దరు కస్టమర్స్ హరి బండిని చూసి, రేయ్ ఈయనెవరో కొత్త బండి పెట్టినట్టున్నాడు, బజ్జీలు తిందాం బా. సూరన్నా కాదు కదరా మన అన్నట్టు తినేది, ఇయాల తిందాం రారా అని అనుకుంటూ ఇద్దరు హరి దగ్గరికెళ్ళి, రెండు మిర్చి, ఓ హాఫ్ ప్లేట్ పుల్లి, ఇప్పుడే ఇస్తా కరెండర్ మిర్చి అని ఒక ప్లేట్లో మిర్చీలు పెట్టి ఒకతనికి, పునుగులు పెట్టి మరో అతనికి ఇచ్చాడు. వాళ్ళవి తింటూ ఒక్కసారి ఉమ్మేసి, ఏం చేసినావయా? మిర్చీలు చేసినావా? ఇంకేం చేసినావా అని అక్కడ ప్లేట్స్ పట్టేసి వెళ్ళిపోయారు. అని అనుకుంటూ విచారిస్తూ ఉన్నాడు. తర్వాత రోజు ఏ పిండితో ఏం చేయాలో తెలుసుకుని చేశాడు. ఈ రోజు కరెక్ట్ గా చేసిన, వాసన కూడా మస్తు వస్తుంది అని అనుకుంటూ ఉండగా ఒకతను అక్కడికొచ్చి, ఏం తమ్మి కొత్తగా పెట్టినావు బండి? సరే రెండు మిర్చీలు అని రెండు మిర్చీలిచ్చాడు. కస్టమర్ అది కొంచెం తిన్నాడో లేదో ప్లేట్ ని కింద పడేసి గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి హరి భయపడ్డాడు. అని పక్కనున్న బిందె అలాగే తీసుకుని నీళ్లు తాగుతూ ఉన్నాడు. నీళ్లు తాగి, అలా అని ఆయన వెళ్ళిపోయాడు. హరికి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు అన్నీ బాగా చేసినా కస్టమర్స్ ఎవ్వరూ రాలేదు. సీను ఒకరోజు హరి బండి దగ్గరకొచ్చి, గిరాకీ పుల్లున్నట్టుంది, మస్తుంది కానీ నాకు కాదు, అదిగో ఆ సూరికి చెప్తే ఉన్నోడిని సడన్ గా చూడాలంట. ఎవరి పడ్డాడు చేసుకోండి మంచుకుంటుందరా అని చెప్తే విన్నావా? అదేం లేదు, వాడు బండి పెట్టిన జాగా మంచిది, అందుకే అందరూ వాని దగ్గరికి పోతున్నారు. ఆ జాగాలో నా బండి ఉంటేనా చూడు గిరాకీ ఎట్టుంటదో. అట్లానా? నువ్వు అట్లానే చూస్తుండు అని అనుకుంటూ హరి సూరి దగ్గరికెళ్ళి, ఇదిగో సూరి నాకు ఈ జాగా కావాలి. అదేదో మిరపకాయ బజ్జి కావాలంట అడిగారు. 10 ఏళ్ళుగా ఇక్కడ బండి పెట్టి వ్యాపారం చేస్తున్నా, వీళ్ళు కాదు ఇవ్వడు. ఊరికే ఏమవుతో, ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంత ఇస్తారు? ఇది నువ్వు అడుగు ఎంత కావాలో. 10 లక్షలు ఇస్తారా? 10 లక్షలు అని మనసులో అనుకుని, నెలకి 150 అంటే 10 లక్షలు సంపాదించడానికి 7 నెలలు పడుతుంది, ఆ తర్వాత అంత లాభమే. అట్లా ఇస్తా, రేపటి నుంచి అడ్డా నాది. సరేనా? సరే. హరి సూరికి 10 లక్షలిచ్చాడు. సూరి ఆ 10 లక్షలు తీసుకుని భార్యా పిల్లలతో సమ్మర్ వెకేషన్ కి వెళ్లాడు. హరి సూరి పెట్టిన చోటే బండి పెట్టాడు. 10 రోజుల పాటు కొద్దో గొప్పో బాగానే వ్యాపారం సాగింది. 10 రోజుల తర్వాత సూరి వచ్చి రోడ్ కి ఇంకో వైపు బండి పెట్టాడు. అతను బండి పెట్టి పెట్టగానే ఆ కస్టమర్స్ హరి దగ్గరకు రావడం మానేశారు. అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా సీను వచ్చి, ఇన్నావా సెప్తే నిండా మునిగినావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీకు వచ్చిన పని నువ్వు చేసుకో, ఆశకి పోయి రాని పని చేసి అప్పుల పాలు తిప్పల పాలు కాకు.
అని చెప్పాడు. హరికి కూడా తను చేసిన పొరపాటు తెలిసింది. బజ్జీలి బండి తీసేసి తర్వాత రోజు ఇంకో ఇంటర్వ్యూకి పోయి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇడ్లీవాడు రఘునాథపురం అనే ఊరిలో రంగారావు అనే అతను ఉండేవాడు. అతను పక్కూరులోని ఒక హోటల్లో పనిచేసేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు, హరి, సూరి. రంగారావు ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడ్డాడు. డాక్టర్లు ఇక కష్టమని తేల్చి చెప్పారు. ఒకరోజు రంగారావు తన ఇద్దరు కొడుకులని పిలిచి, నేను ఇంకా బతికిరట్లేను, ఇప్పటిదాకా అయితే మీకోసం నేను చేసిందేం లేదు బిడ్డ, కానీ ఎప్పుడు ఏం అక్కర వస్తుందో ఏమో అని నేను పనిచేసే హోటల్ సీట్ కాడ నెలన కొంచెం పైసలు దాచిపెట్టిన, అదే నేను మీకు ఇస్తున్న ఆస్తి. ఆ పైసలు సిరసగం తీసుకుని ఏదో ఒక పని చేసుకోండి అని చివరిగా చెప్పి రంగారావు కన్నుమూశాడు. వారం అయ్యాక ఇద్దరు అన్నదమ్ములు డబ్బు కోసం హోటల్కి వెళ్లారు. డబ్బు తీసుకుని తిరిగొస్తూ, అదేదో లక్షలు దాచిపెట్టినట్టు చెప్పిండు మన అయ్య, తెచ్చుకుని ఏదైనా పని చేసుకోండిరా అని. ఈ పైసలతో ఏమైతుంది, ఏ మూలకైతే ఇవి? అది నిజమే గాని నాన్న గురించి మాట మాట్లాడు తప్పు. మస్తు చెప్పిన అవుతి, ఏదో ఒకటి చెయ్యాలి చూద్దాం ఏదన్నా అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఇద్దరూ ఆలోచించుకుంటూ ఇంటికి తిరిగొస్తున్నారు. వాళ్ళు అలా వస్తుండగా దారిలో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఎదురయ్యారు. ఇంట్లో సాటగా వచ్చినావు కదరా ఈ తిప్పలని, ఏమైందిరా ఏమైందిరా అంటున్నావా? ఓ ప్లేట్ ఇంటి తిన్నాక ఇంత దూరం నడవాలన్నారా? ఆడ తిని మళ్ళా ఇంటికి వచ్చే వరకు తిన్నది మొత్తం అరిగేటట్టు ఉన్నది. అవురా, కానీ ఏం చేస్తావు, మన ఇంటి ముందటికి వచ్చి అమ్మాడు కదా వాడు, వాడి దగ్గరికే మనం పోవాలి. కానీ మనం ఇంటి దగ్గర వచ్చి అమ్మితే మస్తు మంచిగా ఉంటుంది కదరా, ఈ నడుసుడు తప్పు తిన్నది జనసేపు అన్న కడుపులో ఉండు. జరిగేది కాదు కానీ నడు ఆకలి అవుతుంది అని అనుకుంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే హరి సూరితో, రే ఇన్నా వాళ్ళ మాటలు వాళ్ళు గుసగుసలు పెట్టుకున్నారా ఇనిపోనీకి, సెవులు పోయేటట్టు అరిసిరు. అర్రే అవి ఇని కూడా నీకేం ఆలోచన రాలేదా? నాకు రాలే గాని నీకేం ఆలోచన వచ్చినా అది చెప్పు. వాళ్ళ మాటల్ని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా, మనం ఈ పైసలతో ఓ సైకిల్ కొనుక్కుని గల్లీలో పొంటి తిరిగి ఇడ్లీలు దోశలు బోండాలు అమ్ముదాం, ఏమంటాం? మంచి ఆలోచన ఉన్నది, మన ఇంట్లోనే తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. నడు రెండు సైకిళ్ళు సామాన్లు తీసుకుందాం అని ఇద్దరు అనుకుని చెరో సైకిళ్ళు తీసుకుని వాటికి టిఫిన్లు కట్టుకుని చెరో వీధిలో తిరుగుతూ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ, ఇడ్లీ బోండా దోశ అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. నాన్న ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో వ్యాపారం చేసుకుందామని సైకిల్ మీద టిఫిన్లు పెట్టుకుని వెళ్లిన హరి సూరిని ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం. ఇద్దరు చెరో సైకిల్ మీద వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇడ్లీ దోశ బోండా, ఇడ్లీ దోశ బోండా, 10 రూపాయలండి ప్లేట్ ఇడ్లీ బోండా. ఇదిగో ఇడ్లీ. హరి ఆగాడు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 10 రూపాయలన్న. అంతేనా? ఓ ప్లేట్ ఇస్తా అని హరి అతనికి ఒక ప్లేటులో ఇడ్లీ పెట్టి ఇచ్చాడు. కస్టమర్ ఇడ్లీ తీసుకుని తిని, అరే మస్తు ఉన్నది అని అనుకుంటూ అతను తింటూ ఉండగానే హరి చుట్టూ చాలా మంది కస్టమర్స్ పోగయ్యారు. నిలబడ్డ చోటే అతను అమ్మడానికి తెచ్చినవన్నీ అయిపోయాయి. మొత్తం అయిపోయినాయి, మామూలు అయిపోయినా లేదు, ఇంటికి పోతే తెలుస్తుంది అని అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లేసరికి సూరి కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. అరే ఇంటిగానే ఉన్నావరా, మొత్తం అమ్మినావా? మొత్తం అయిపోయినాయి. మంచిది, రేపటి నుండి ఇంకా జరిని ఎక్కువ తీసుకుపోదాం. అట్లానే తీసుకుపోదాం అని మర్నాడు ఇంకా ఎక్కువ చేసుకుని తీసుకువెళ్లారు. ఆ రోజు కూడా మొత్తం అయిపోయాయి. అలా వాళ్ళ వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ లాభాల్లో సాగుతూ ఉంది. చేతిలో డబ్బులు కనిపించగానే సూరి దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నాడు. హరి మాత్రం
తన అవసరాల వరకు ఖర్చు చేసుకుని మిగతా అంతా దాచుకుంటూ ఉన్నాడు. ఒకనాడు సూరి తీసుకుపోయినవన్నీ కూడా అమ్ముడిపోతున్నాయి, జనాలు కూడా అలవాటు పడ్డారు, ఇప్పుడు ధరలు పెంచితే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి అని అనుకుని తర్వాత రోజు వ్యాపారానికి వెళ్ళి ఇడ్లీ దోశ పోండా ఇడ్లీ దోశ పోండా. ఇగో బాబు ఓ ప్లేట్ పోండా ఇవ్వు. ఇవాళ నుంచి ప్లేట్ 20. అదేందా నిన్న 10 కదా. నిన్న 10, ఇవాళ నుంచి 20, ధరలు పెరిగినాయి. పెరిగా పెంచా? ఎట్లయితే నీకేందయ్యా, నీకు కావాలా వద్దా? ఇయా ఇక ఏమి వేస్తాం, ఆఖరి సంపుతుంది. ఈ గది టిఫిన్ సెంటర్ కిలోమీటర్ దూరం ఉన్నది, ఆడికి నడిచే బదులు ఈడ 20 ఇచ్చి తిన్నదే మేలు. ఇయో ప్లేట్. ఇగో పట్టు, గరంగరం చెట్టి వేసినా. గరంగరం చెట్టి? చెట్టిని కూడా గరం చేస్తారా? అరే నా దగ్గర గరంగరం చెట్టి స్పెషల్ అన్నట్టు మస్తు ఉంటుంది తిను అని అతనికి బోండా ఇచ్చాడు. అతను ఒక్కసారి నోట్లో పెట్టుకుని అని అరుస్తూ ఉన్నాడు. ఆ చట్నీలో కారం ఎక్కువైంది. కారం కారం చెట్టేసి నీకు నేను చెప్పేది అర్థం కాలే. ఇప్పుడు గరం గరం చాయ్ ఊదుకోకుండా తాగితే ఏమైతుంది? ఏమైతుంది? నోరు కాలు మండుద్ది. ఇప్పుడు నీకేమైంది? నోరు మండింది. నేను చెప్పింది అయింది కదా ఆఖరికి. కస్టమర్ షాక్. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.